హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఈ పెన్సిల్ స్టిక్ క్యాక్టస్ ప్లాంట్ గురించి చెప్తాను. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీ అనుకమాలు ఉండే ఆ పుల్లల్లాగా ఉన్న మొక్క గురించి చెప్పని. సో ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సో ఒక్కసారి చూడండి, ఇటు ఇది ఇంచుమించు ఒక 8 ఇయర్స్ ఓల్డ్. ఓకే, చిన్న స్టెమ్ కట్టింగ్ తీసుకొచ్చి పెట్టాం. అండ్ చూసారా, ఇటువైపు చూడండి, రూఫ్కి అంటుకుపోయి ఇంకా ప్లేస్ లేదు దాన్ని గ్రో అవటానికి. ఓకే, అలా పొడవుగా వెళ్ళిపోద్ది. అండ్ నేను ఎప్పటికప్పుడు స్టెమ్స్ అవి కట్ చేసేసి కట్టింగ్స్ పెడతాను, తీసేస్తుంటాను అన్నమాట. సో అండ్ నాకు చాలా ఇష్టమైన సంథింగ్ ఇంట్రెస్టింగ్ ప్లాంట్ అన్నమాట. సో దీని కంటైనర్ చూడండి, చాలా చిన్న కుండి చూసారా. అండ్ ఇది నేను ఎప్పుడు కంటైనర్ మార్చుదామన్నా నాకు కుదరలేదు, ఎందుకంటే కింద ఉన్న కన్నం నుంచి రూట్స్ బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ డెవలప్ అయిపోయినాయి. సో నేను అది లాగడానికి అవ్వదు, ప్లాంట్ని డ్యామేజ్ చేయటం ఇష్టం లేక నేను అలాగే వదిలేసాను. నీళ్ళు పోయడం తప్పితే ఇంకేం అవసరం లేదు. అండ్ ఆ నీళ్ళు కూడా మీరు ఒక నెల రోజులు మర్చిపోయినా కూడా ఏం అడగదు, అసలు మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా అందంగా తయారవుతుందన్నమాట. చాలా వండర్ఫుల్ ప్లాంట్. అండ్ ఇది మా హస్బెండ్ ఒక స్టెమ్ కటింగ్ తీసుకొచ్చారు చిన్నది, 8 ఇయర్స్, మోర్ దెన్ 8 ఇయర్స్ అన్నమాట. అండ్ దీంతో దీని కొమ్మల నుంచి చాలా ప్లాంట్స్ నేను ప్రొపగేట్ చేశాను. సార్ ఇక్కడ చూడండి ఎలా ఉందో దగ్గర నుంచి. సో ఇది చూసారు కదా. ఓకే, ఇవి ఫస్ట్ మనకి ఇనీషియల్గా ఇవి ఆకుల్లాగా ఉంటాయి కదా, ఇవి యాక్చువల్లీ ఆకులు కాదు. ఇది గ్రాడ్యువల్గా గ్రో అయినప్పుడు ఇలాగా కొమ్మల్లాగా స్టిఫ్గా గ్రో అయిపోతాయి. ఓకే చూసారా. అండ్ ఇది ఎండ సరిగ్గా తగలక దీనికి ఇలా డెలికేట్గా ఉన్నాయి. నేను ఫుల్ సన్లో పెడితే కనుక ఇది చాలా స్టిఫ్గా స్టెమ్స్ ఉంటాయి. అండ్ నేను మధ్యలో పెట్టకండి, కార్నర్కి ఎందుకు పెట్టానంటే కింద కంటైనర్ చిన్నదైపోయింది ఈ పొడవు కన్నా. సో గట్టిగా గాలేస్తుంటే మొక్క మాట్లాడితే పడిపోతుంది అన్నమాట. సో అందుకని దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి మిల్కీ బుష్ అని కూడా అంటారు. అంటే ఈ కొమ్మలు చూసారంటే మీరు కదిపితేనే పాలు కారుతున్నాయి చూసారా. అండ్ ఇది కొంచెం పాయిజనస్ కూడా, మనం కంట్లో అది పెట్టుకోకుండా ఉండాలి. అండ్ ఈజీగా వీటి స్టెమ్తో ప్రొపగేట్ చేసుకోవచ్చు మనం. సో ఇలాగా స్టెమ్ కట్ చేసుకుని, ఏమీ లేదు, కొంచెం ఏదన్నా మట్టి క్యాక్టస్ కాబట్టి కొంచెం ఇసుకగా ఉండి నీళ్ళు నిలవలేని సాయిల్లో పెట్టచ్చు. కానీ నేను అది పెట్టినప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు కదా. సో నార్మల్ సాయిల్లో వేసిన స్టెమ్ ఎలాగైనా బతుకుద్ది అంతే. ఇలా మనం ఎందులో ఉన్న మట్టిలో గుచ్చేస్తే అంతే, ఇంకా అది బతికిపోయినట్టే, దాని గురించి మర్చిపోవచ్చు. సో ఇలాగా ఎక్కడ పడితే అక్కడ అలా పెడుతూ ఉంటాం చూడండి. అండ్ చక్కగా పెరిగినాయో, చాలా ఉన్నాయి ఇలాగా. ఓకే, పెస్ట్ అనేది కనపడదు. దీనికి ఏముందని పెస్టులు రావడానికి, సో దీనికి ఏ పెస్టులు ఉండవు. మీరు మాత్రం డైరెక్ట్ సన్ ఎక్కువ లేని ప్లేస్లో కూడా బతికింది అది. యాక్చువల్లీ ఇది క్యాక్టస్ కాబట్టి ఫుల్ సన్ ఉండాలి. అండ్ వాటర్ మీరు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది, ఓవర్ వాటరింగ్ అక్కర్లేదు. అంతే, చూసాం కదా అందంగా పుల్లలు పుల్లల్లాగా ఉండే పెన్సిల్ క్యాక్టస్ అంటే ఏంటో, దాన్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో. ఓకే, మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్. సో మీరు మొక్క కూడా కొనుక్కోక్కర్లేదు, ఎక్కడన్నా ఎవరైనా ఇంట్లో ఉన్నా లేకపోతే నర్సరీలో చిన్న కొమ్మ అడిగన్నా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. మీకు ఇలాగ వండర్ఫుల్ ప్లాంట్ మీరు, అండ్ అది హైట్ బాగా గ్రో అవుతుంది పెద్ద చెట్టులాగా. ఓకే, మీకు అంత అవసరం లేకపోతే ప్రూన్ చేసుకుంటే సెట్. ఓకే, సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.